నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాసాయ గోవిందాయ నమో నమ తెలుగు వన్న ప్రేక్షకులకు శుభోదయం ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీప్లవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం కృష్ణపక్ష అష్టమీ శనివారం ఈరోజు అష్టమి ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తర్వాత నవమి వస్తోంది అశ్విని నక్షత్రం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మధ్యాహ్నం వర్జం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు మళ్ళీ తెల్లవారుజం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉదయం రేపు ఉదయం వరకు కూడా వర్జ్యం ఉంది దుర్ముహూర్తాలు ఈరోజు ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం సూర్యోదయం ఐదు నలభై రెండు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఒకటి అమృత గడియలు ఈరోజు ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు కూడా అమృత రాహుకాల రాహుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంది శుభ సమయం ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం ఈరోజు శనివారం కావడం సప్తమి శనివారం కావడం ఉదయం వెంకటేశ్వర స్వామి ఆరాధన దర్శనము కూడా అన్ని సమస్యల్ని తొలగించి సర్వత్రా కూడా విజయాన్ని కలగజేసిన వెమ్ అంటే పాపాలు కటహ దహతిహి దహింపజేసేటువంటి వాడు ఈశ్వర అంటే కారక అని అర్థం సంస్కృతంలో కాబట్టి చక్కగా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించండి సకలమైన కష్టాలు సకలమైన సంకటాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి వెంకటరమణ గోవింద సంకట గోవింద శ్రీ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద శ్రీ గోవింద అని చక్కగా గోవిందనామాలు కనుక స్మరించినట్లయితే వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల సమస్తమైన బాధలు చికాకులు అన్ని కూడా తొలగి సమస్తమైన తెలిసి తెలియజేసిన దోషాలు అవన్నీ కూడా తొలుగుతాయి సర్వత్రా కూడా విజయం కలిగి సగలైశ్వర్యాల్ని ప్రసారించండి వెంకటేశ్వరులు లక్ష్మీ పద్మావతి సమేతంగా స్వామివారిని దర్శించి తరించండి